ఇతని పేరు రూడీ యూజిన్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి నాలుగున ఫ్లోరిడాలోని మయామిలోని జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్లో జన్మించాడు రూడీ తండ్రికి విపరీతమైన కోపం కోపం వస్తే సైకోలా మారిపోయి భార్యను హింసించేవాడు రూఢీ పుట్టాక నెల తర్వాత అతని తల్లి ఇక తన భర్త పెట్టే హింసను భరించలేకపోయింది పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను ఏదో ఒక రకంగా హింసిస్తూ సైకోలా ప్రవర్తిస్తూ నరకం చూపించేవాడు రూఢీ పుట్టిన తర్వాత కూడా తన భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో విసిగిపోయిన ఆమె రూడీ పుట్టిన నెల తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకొని తర్వాత రూడీని తీసుకొని దూరంగా వెళ్లిపోయింది అప్పటి నుంచి రూడి తల్లితోనే పెరిగాడు అతని తండ్రి పేరును కూడా తెలియకుండా పెంచింది అతని తల్లి రూఢి పెరిగే కొద్దీ ఒకటి రెండు సార్లు తండ్రి గురించి అడిగినప్పటికీ ఆమె ఆ నీచుడి గురించి చెప్పటం ఇష్టం లేక ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూ వచ్చేది అంతేకాక తన భర్త క్రూరమైన మనస్తత్వం రూఢికి కూడా ఎక్కడ వస్తుందో అని ఆమె అతన్ని చాలా జాగ్రత్తగా పెంచింది అయితే ఆమె రూడీని ఎంత జాగ్రత్తగా పెంచినప్పటికీ ఆమె భయపడినట్లుగానే రూడీకి అతని తండ్రి క్రూరమైన లక్షణాలు వచ్చాయి రూడీ పెరిగే కొద్దీ అతని మనస్తత్వం తండ్రి కన్నా క్రూరంగా తయారైంది తండ్రి మాదిరిగానే రూడీకి కూడా విపరీతమైన కోపం కోపం వచ్చినప్పుడు సైకోలా ప్రవర్తించేవాడు ఓ రోజు రూడీ స్కూల్ కి వెళ్లినప్పుడు తోటి పిల్లలతో గొడవ పడుతూ వాళ్ళని కొట్టి ఓ కుర్రాడి చేతిని కొరిగాడు దాంతో స్కూల్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని రూడీ తల్లికి చెప్పారు ారు దాంతో ఆమె రూడీని మందలించింది తల్లి అలా తనని తిట్టడాన్ని భరించలేకపోయిన అతను ఒక్కసారిగా కోపంతో సైకోలా మారిపోయి తన తల్లిని కొట్టి మరొకసారి తనని ఏమైనా అంటే చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు రూడీలో అతని తండ్రి క్రూరమైన లక్షణాలు స్పష్టంగా కనిపించాయి ఆమెకు దాంతో ఆమె రూడీని మార్చడానికి ప్రయత్నించినప్పటికీ రూడీ తనకు పదహారు ఏళ్లు వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు దొంగతనాల కేసుల్లో ఎనిమిది సార్లు అరెస్ట్ అయ్యాడు రూడీ తల్లి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగినందుకు రూడీ తన తల్లిని వంటగదిలో నుంచి బయటకు నెట్టి అక్కడి వస్తువులను పగలగొట్టి ఇంటి చుట్టూ ఉన్న అద్దాలను పగలగొట్టాడు ఆ సంఘటనతో రూడీ తల్లి అతన్ని ఇంట్లోయించి గెంటేసింది దాంతో చిల్లర చిల్లర్మల్లర్గా తిరుగుతూ డబ్బు కోసం ఓ ఆటోమొబైల్ డీలర్షిప్లో కార్లు కడుగుతూ ఉండేవాడు అలా కార్లు కడుగుతూ సంపాదించిన డబ్బుతో తనే సొంతంగా మొబైల్ కార్ వాష్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు ఆ తరువాత రెండు వేల ఐదులో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే రూడీ తన తండ్రి మాదిరిగానే తన భార్యను చీటికి మాటికి మాటలతో చేతలతో హింసించేవాడు కోపం వస్తే సైకోలా ప్రవర్తించేవాడు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ మూడు సంవత్సరాల్లో రూడి సైకోలా మారి తన భార్యకి నరకం చూపించాడు ఈ మూడు సంవత్సరాల్లో తన భార్య రెండుసార్లు గర్భం దాల్చినప్పటికీ తనకు పిల్లలంటే ఇష్టం లేదంటూ ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెకు అభాషం చేయించాడు దాంతోపాటు ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ క్రూరంగా ప్రవర్తించేవాడు దాంతో ఆమె రెండు వేల ఎనిమిదిలో రూఢీతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఓ ఓ రోజు తన కార్ వాష్ కోసం వచ్చిన అతన్ని చంపేస్తానని అతని తలపై గన్ను పెట్టి బెదిరించాడు దాంతో రూఢీపై కంప్లైంట్ ఇచ్చాడు అతను దాంతో పోలీసులు రూఢిని అరెస్ట్ చేసి ఆరు నెలల పాటు జైల్లో ఉంచారు ఆరు నెలల తర్వాత బయటకు వచ్చిన రూఢి మరింత క్రూరంగా మారాడు తన రాక్షసమైన ప్రవర్తన వల్ల తన కార్ వాష్ దగ్గరికి ఎవరూ రాకపోవటంతో డబ్బు కోసం గంజాయి మత్తు పదార్థాల వంటివి రవాణా చేయటం మొదలు పెట్టాడు దాంతో మరోసారి పట్టుబడి అరెస్ట్ అయ్యాడు మూడు నెలల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన రూఢి మళ్లీ మత్తు పదార్థాలను రవాణా చేయటం మొదలు పెట్టాడు దానిలో భాగంగానే మార్కెట్లోకి ఓ కొత్త రకం మత్తు పదార్థం రావటంతో అది ఎంత కిక్కిస్తుందో చూద్దామని ఇంజెక్షన్ రూపంలో దాన్ని తీసుకున్నాడు రూఢీ ఆ ఇంజెక్షన్ తీసుకొని మే ఇరవై ఆరు రెండు వేల పన్నెండు ఉదయం రూడీ ఫ్లోరిడాలోని మయామి బీచ్కి వెళ్ళాడు ఆ బీచ్లో రోనాల్డ్ ఎడ్వర్డ్ పాపో అనే వ్యక్తిని పరిచయం చేసుకొని అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడాడు దాంతో పాపో కూడా తనకు ఎవరూ లేరని తనొక నిరాశ్రయుడునని తన గురించి చెప్పుకున్నాడు వీరిద్దరికీ అంతకుముందు ఎన్నడూ పరిచయం లేదు అయినప్పటికీ పరిచయమైన కొద్దిసేపటికే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి అదే బీచ్లో మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు అయితే అప్పటికే మత్తు ఇంజెక్షన్ తీసుకున్న రూడీకి మత్తు బాగా ఎక్కేసింది ఇంతలో పాపో దాహంగా ఉందంటూ వాటర్ తాగాలని బాటిల్ తీశాడు కానీ బాటిల్లో వాటర్ అయిపోవటంతో దాన్ని గమనించిన రూడీ తన కార్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయని వెళ్లి తెచ్చుకోమని చెప్పటంతో పాపో సరే అని రూడీ కార్ దగ్గరకు వెళ్లి చూడగా కార్లో ఉన్న ఆరు బాటిల్స్ ఖాళీగానే ఉన్నాయి దాంతో పాపో కారులో నీళ్లు లేవని రూడీకి చెప్పాడు దాంతో రూడీ తన కార్లో వాటర్ బాటిల్స్ లేకపోవటం ఏంటని కార్ దగ్గరికి వచ్చి చూశాడు అతను అలా కార్లో చెక్ చేస్తున్నప్పుడు తన కార్లో పెట్టిన బైబిల్ కనిపించలేదు రూఢీకి ప్రతి ఆదివారం చర్చికి వెళ్లటం అలవాటు అలాగే ఓ ఆదివారం చర్చికి వెళ్లి వచ్చేటప్పుడు బైబిల్ ని తీసుకువెళ్లి దాన్ని కార్ మర్చిపోయాడు అయితే తను కార్లో పెట్టిన బైబిల్ కనిపించకపోవటంతో అప్పటికే ఫుల్ గా రూడీకి రూఢీకి ఒక్కసారిగా విపరీతమైన కోపం వచ్చి సైకోలా మారిపోయి ఒక మృగంలా పాపం మీద పడి నువ్వే నా బైబిల్ ని దొంగతనం చేశావంటూ పాపోని విపరీతంగా కొట్టడం ప్రారంభించాడు ఈ సంఘటన రోడ్డు పక్కనే ఉన్న పబ్లిక్ బీచ్ లో జరగటంతో అక్కడి ప్రజలు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు చుట్టుపక్కల వారు పాపోని కొట్టవద్దని చెప్పి రూఢీని ఆపటానికి ప్రయత్నించినప్పటికీ రూఢీ తన దగ్గర ఉన్న గన్ తో దగ్గరకొస్తే వారందరినీ చంపేస్తానని బెదిరించి మళ్లీ పాపో మీద పడి అతని ముఖాన్ని నరమాంస భక్షకుడులా కొరకటం మొదలు పెట్టాడు పాపో తను బ్రతికుండగానే తన ముఖాన్ని అలా కొరికి తినటంతో ఆ నెప్పిని భరించలేని అతను గగ్గోలు పెట్టి తనను వదిలేయమంటూ తను నీ బైబిల్ని దొంగతనం చేయలేదని మొత్తుకున్నప్పటికీ రూడీ అతని మాట వినకుండా మృగంలా అతని మీద పడి పాపో ఎడమకంటిని బయటకు లాగేసి తిన్నాడు ఆ తరువాత రూడీ పాపో గడ్డాన్ని చెంపలని కొరికి తిన్నాడు ఇదంతా కేవలం పదిహేను నిమిషాల్లోనే జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు పదిహేను నిమిషాల్లో బీచ్ దగ్గరికి వచ్చారు కానీ పోలీసులు వచ్చేసరికి రూడీ పాపో ముఖాన్ని డెబ్బై ఐదు శాతం తినేశాడు పదిహేను మంది పోలీసులు రూడీకి గన్ పెట్టి బెదిరించి తన చర్యలను ఆపమని హెచ్చరించారు అయినప్పటికీ సైకో అయిన రూఢీ మత్తుమందుతో ఇంకా మృగంలా మారి పోలీసుల హెచ్చరికలని కూడా లెక్క చేయకుండా పాపో మీద పడి అతని ముఖాన్ని కొరికి తింటూనే ఉన్నాడు దాంతో ఆ పదిహేను మంది పోలీసులు అతని దగ్గరికి వచ్చి రూడీని గట్టిగా పట్టుకున్నప్పటికీ వారందరినీ విదిలించుకొని నిన్ను చంపేస్తానంటూ పాపో దగ్గరికి పరిగెడుతున్నాడు ఆ సమయంలో జోస్ రామరేజ్ అనే పోలీస్ అధికారి రూఢీ మృగంలా మారిపోయాడని భావించి వెంటనే తన గన్తో రూడీని కాల్చాడు గన్తో కాల్చినప్పటికీ రూడీ ఆగలేదు పాపో వెంటపడి పరుగు పెడుతున్నాడు దాంతో రామిరాజ్ మరో మూడు బుల్లెట్లతో రూడీని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేశాడు ఆ తర్వాత పాపోని హాస్పిటల్లో జాయిన్ చేయగా అతన్ని పరీక్షించిన వైద్యులు వారం రోజుల పాటు అతని కండిషన్ గురించి ఏం చెప్పలేమని చెప్పారు అయితే వారం తర్వాత పాపో కొద్ది కొద్దిగా కోలుకోవటం మొదలుపెట్టాడు అయితే అతని రెండు కళ్ళల్లో ఒక కన్నుని రూఢీ తినగా మరొక కన్ను మాత్రమే మిగిలింది అయితే ఆ కన్ను కూడా రూడీ చాలా వరకు బయటకు లాగటంతో అతను చూపు మందగించి గుడ్డివాడయ్యాడు కానీ భవిష్యత్తులో అతనికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా చూపు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు డాక్టర్స్ అయితే రూడీ పాప ముఖాన్ని డెబ్బై ఐదు శాతం కొరికి తినటం వల్ల పాప ముఖానికి అప్పటికే మూడు సర్జరీలు చేసి చాలా వరకు అతను కోల్పోయిన ముఖాన్ని తిరిగి తీసుకొచ్చారు డాక్టర్స్ మరింత మెరుగైన ముఖాన్ని తీసుకురావడానికి మరికొన్ని సర్జరీలు అవసరం అవుతాయని చెప్పారు రూడీని కాల్చి చంపాక డాక్టర్స్ అతని శరీరాన్ని మార్టం చేయగా రూడీ కడుపులో ఇంకా జీర్ణం కాని మనిషి మాంసంతో పాటు కొన్ని రకాల మత్తు కలిగించే పదార్థాలు ఉన్నాయని గుర్తించారు వాటి కారణంగానే సైకో అయిన రూఢీ కాస్త మృగంలా మారాడని డాక్టర్స్ చెప్పారు ఓ కొత్త పరిచయం పాపోని శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేసింది సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు కొత్త పరిచయాలు అంటేనే భయపడే స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి కాబట్టి కొత్త వారితో మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అందరూ అలా ఉంటారని కాదు కాకపోతే అప్రమత్తంగా ఉంటే మనకే మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్